పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేత థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 9 ఏప్రిల్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న పింక్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ కథలో కీలకమైన మార్పులు చేశారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ హంగులను జోడించారు. ఇక అందులో ఫైట్స్ కూడా కీలకంగా ఉంటాయి అనేసి తెలుస్తుంది. పింక్ సినిమాలో అసలు ఒక్క ఫైట్ కూడా ఉండదు, కానీ వకీల్ సాబ్ లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్స్ ను యాడ్ చేసినట్లుగా సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ లో 3, సెకండ్ హాఫ్ లో 2 ఫైట్ సీక్వెన్స్ ఉంటాయట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఓ ఫైట్ తో ఉంటుంది అనేసి సమాచారం. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారనేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే శృతి హాసన్ కూడా స్టూడెంట్ గా కనిపించనున్నారు అనేసి సమాచారం. ఇక ఈ చిత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1.5 గంట సమయం ఉండనుంది అనేసి తెలుస్తుంది. మొత్తానికి వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే టోటల్ సినిమాకే పెద్ద హైలైట్ అనేసి అంటున్నారు. ఇక పవర్ స్టార్ ఎంట్రీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనేసి అంటున్నారు. గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ప్లాన్ చేశారట దర్శకుడు వేణు శ్రీరామ్. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎంజాయ్ చేయడం ఖాయమో అనేసి అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.